సమగ్ర అభివృద్ధిలో యావత్ దేశంలోనే మన రాష్ట్రమే మేటి అన్నారు మంత్రి కేటీఆర్. అందుకు కేంద్రం ఇస్తున్న అవార్డులే సాక్ష్యమన్నారు. అయితే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తిస్తున్న కేంద్రం తెలంగాణకు నిధులు మాత్రం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తీరు మార్చుకుని తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి అవార్డులు వస్తున్నాయి, డెఫినెట్గా ప్రజలకు కూడా అవి అందుతాయి. డెఫినెట్గా ఐ కండక్ట్ అనదర్ ప్రెస్ మీట్, ఐ గివ్ యూ ఆల్ డీటెయిల్స్ అండ్ ఐ ఎలాబొరేట్లీ ఆన్సర్. దెర్ ఇస్ నో అదర్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ విచ్ ఇస్ కన్స్ట్రక్టింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, ఫస్ట్ థింగ్. ఇంకా ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నంత పెద్ద ప్రోగ్రామ్, 18,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిస్తున్న ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో లేదు. ఒక్కొక్క ఇంటి యొక్క హైదరాబాదే తీసుకుంటే 9 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే గతంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లుతో పోలిస్తే దాదాపు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక 10 ఇందిరమ్మ ఇళ్లకు సమానం అవుతుంది. కాబట్టి డోంట్ లుక్ ఎట్ క్వాంటిటీ, లుక్ ఎట్ క్వాలిటీ. మీడియా రిపోర్ట్స్ దట్ హైదరాబాద్ ఇస్ డ్రౌన్డ్, ఓన్లీ వెన్ 2 కాలనీస్ ఆఫ్ సబ్మర్జ్ యూ డిసైడ్ టు కాల్ ఇట్ దట్ యూ డిసైడ్ టు నేమ్ ఇట్ ఆర్ లేబుల్ ఇట్ దట్ ఎంటైర్ హైదరాబాద్ ఇస్ డ్రౌన్డ్ అండ్ సబ్మర్జ్ విచ్ ఇస్ నాట్ అక్యురేట్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ అక్యురేట్. సో దేర్ ఫోర్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్ దట్ యాజ్ ద సిటీ కంటిన్యూస్ టు గ్రో, యాజ్ ద పాపులేషన్ కంటిన్యూస్ టు ఫ్లాక్, యాజ్ అర్బనైజేషన్ అండ్ సబర్బనైజేషన్ continues to happen, we need to keep pace. You know, I think if you look at infrastructure, Hyderabad is definitely better than any city in the country, without a question. But if you ask me, is there no scope for improvement? Of course there is. I need to improve the stormwater drains. That's why we've launched, you know, SNDP, the Strategic Nala Development Program. About 858 crores have been sanctioned. Now the next phase will also be taken up. Kaam karte jayenge. But of course, there will always be that, you know, issue of us playing catch up to the growing pace of the city. So therefore, yes, we will come to it. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నాయి. హైదరాబాద్ మెట్రో కూడా మొన్న ఒక కమ్యూటర్ నాకు ట్వీట్ చేశారు, మీరు సమయాలు పెంచండి, వేల పెంచండి అని. సో పెంచాం వెంటనే. సో దిస్ ద గవర్నమెంట్ దట్ లిజన్స్ టు ఇట్స్ పీపుల్. దిస్ ద గవర్నమెంట్ దట్ యాక్చువల్లీ బిలీవ్స్ ఇన్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. ఒక సిటిజన్ చెప్తే ట్యాంక్ బండ్ని మొత్తం ఈరోజు ఎవ్రీ సండే ఫండే చేస్తున్నాం, ఇంకొక ఆయన మాకు చెప్తే మొత్తం చార్మినార్ దగ్గర కూడా అటువంటి ప్రోగ్రామ్ పెట్టాం, ఇంకొకరు చెప్తే మెట్రో వేలలు మార్చాం. సో దిస్ ద గవర్నమెంట్ దట్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ ఫీడ్బ్యాక్. మేము ప్రజల నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ గవర్నమెంట్ ఉన్నంత అందుబాటులో నాకు తెలిసినంత వరకు గతంలో ఎప్పుడైనా ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సిడిఎంఏ కానీ కమిషనర్ కానీ మేయర్ కానీ సోషల్ మీడియాలో కూడా ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించిన పరిస్థితి ఉందా గతంలో ఎప్పుడన్నా? ఇప్పుడు మొట్టమొదటిసారి ఇట్లాంటివి చూస్తున్నారు మీరు. ఒక హైదరాబాదే కాదు, వివిధ కార్పొరేషన్లు, వివిధ మున్సిపాలిటీలు, ఈరోజు ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కేవలం డైరెక్ట్ గా మాత్రమే, ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ఇట్లాంటి మాధ్యమాల ద్వారా కూడా అందుబాటులో ఉంటున్నారు, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, చేయడం లేదని కాదు. ఆ ఈ 7.5 ఏళ్లలో ఒక్క అంశం కాదు, ఎన్నో అంశాలు పెండింగ్ లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఒక్కొక్క అంశం వదిలిపెట్టకుండా వాళ్ళను వెంటబడి, వాళ్ళను వేటాడి, ఎంబడబడి సాధించుకునే ప్రయత్నం చేస్తాం. ఇక వినకపోతే ప్రజాస్వామ్యంలో మాకు నిరసన చెప్పే హక్కు ఉంది. నిన్న చెప్పాము అగ్రికల్చర్ విషయంలో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో నేను రోడ్ ఎక్కాము, నిరసన చెప్పాము, ప్రజల దృష్టికి తీసుకుని పోయాము. హైదరాబాద్ విషయంలో కూడా ఒకటి కాదు, 10ల సంఖ్యలో మా విజ్ఞప్తులు బుట్టదాఖలైనాయి. అవన్నింటిని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తాము, ప్రజల ముందు పెడతాము, డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వాన్ని. వారు సవ్యంగా మా ప్రజల ఈ రాష్ట్రం యొక్క, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని మన్నించకపోతే, వారు ఇదే విధమైన సహాయ నిరాకరణ కొనసాగిస్తే ఒక పర్ఫార్మింగ్ స్టేట్కి, మాకు నిజంగా చూస్తే ప్రశంసలు దక్కుతున్నాయి, అవార్డులు దక్కుతున్నాయి, ఇటు పంచాయతీరాజ్ దక్కుతున్నాయి, ఇటు పట్టణాభివృద్ధికి వస్తున్నాయి, పైసలు మాత్రం వస్తలేవు. వాస్తవం చెప్పాలంటే మాకు అదనంగా రావట్లేదు. అంటే ఏదో మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి వాళ్ళు ఇయ్యక తప్పదు, మేము డెఫినెట్గా తీసుకుంటాం, అందులో అయ్యపోతే ఊకునే సమస్య లేదు. అదనంగా ఒక్క పైసా రాదు. పక్కన బెంగళూరులోనేమో మెట్రోకి డబ్బులు వస్తాయి, 17,000 కోట్లు వస్తాయి, మాకు మాత్రం రావు. రక్షణ శాఖను ముఖ్యమంత్రి గారే పలుమార్లు అడిగారు, ప్రధానమంత్రిని అడిగారు, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ని అడిగారు, కానీ ఎందుకో వాళ్ళకో మెంటల్ బ్లాక్ ఉంది, వాళ్ళకు ఇయ్యదలుచుకోలేదు రోడ్లు. ఇక్కడ ఇప్పుడు పారడైజ్ నుంచి షామీర్పేట వైపు పోవాలంటే ఆ రహదారి ఎంత భయంకరంగా మారిపోయిందంటే ట్రాఫిక్ ఏమో పెరిగింది, గంటలు గంటలు చిక్కుకొని పోయే పరిస్థితి. మీరు ఇక్కడ పారడైజ్ నుంచి, ప్యాట్నీ నుంచి కొంపల్లి పోవాలంటే అటువైపు కూడా భయంకరమైన ట్రాఫిక్ ఉంది, అక్కడ కూడా వీళ్ళే అడ్డం. వాళ్ళకి ఏదో ప్యారలల్ వ్యవస్థ ఉన్నట్టు, వాళ్ళు ఈ రాష్ట్రంలో భాగస్వాములు కానట్టు ఈ రక్షణ రంగ అధికారుల వైఖరి, వాళ్ళ ఇష్టారీతిన రోడ్లు బంద్ చేస్తారు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఇష్యూలు, చెప్పాలంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా తీస్తాం. ఇన్ని రోజులు 7.5 ఇయర్స్ మర్యాదగా వారు కేంద్ర ప్రభుత్వం, మనం రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి ఒక పద్ధతి ప్రకారం నడవాలా. కొత్త రాష్ట్రం ఇంకా టికాయించలేదు, మనం కొత్తగా ఇంకా స్థిరపడలేదు అన్న ఉద్దేశంతో చాలా మర్యాదగా కాన్స్టిట్యూషనల్ పద్ధతి, కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండేవాళ్ళం కాబట్టి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, గౌరవ పెద్దలు, కేసీఆర్ గారు మర్యాద పూర్వకమైన ఒక సంభాషణ కొనసాగించు. కానీ వారు వినకపోతే, ప్రభుత్వం ప్రజల పక్షాన చేస్తున్న విజ్ఞప్తులు మన్నించకపోతే మాకు ఇంకా వేరే మార్గం లేదు. We have to take to the streets, we have to protest, we have to demonstrate, we have to continue to ask, we have to continue to make a case. Aa pani chestam.